మంత్రులు ఇద్దరు అనిల్ కుమార్ యాదవ్ కొరసాల కన్నబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సలహాలు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలంట. నిలబడే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదంట. ఇది వారు ఇచ్చినటువంటి ఉచిత సలహా. ఇవాళ మంత్రులిద్దరికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, అసెంబ్లీలో మీరు ఎంత అవమానకరంగా ప్రవర్తించినా ఎంత అవహేళన చేసినా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలని గలవెత్తి వినిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ ముందు నిలబడి సమాధానం చెప్పే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే రమ్మనండి బయటికి, ప్యాలెస్ నదులు పెట్టి ప్యాలెస్ గేట్లు దాటి బయటికి రమ్మనండి, ప్రజల ముందు నుంచుని ప్రజలకి సమాధానం చెప్పమనండి. అంతేగాని ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వద్దు. అనిల్ కుమార్ యాదవ్ గారు, కన్నబాబు గారు, ఇవాళ ప్రజల ముందు నిలబడకుండా ప్రజలకి సమాధానం చెప్పే ధైర్యం లేక ఈ రోజున ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని ప్యాలెస్ గేట్లకి తాళాలేసి ఇంట్లో దాక్కున్నది ఎవరో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ రోజున కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రిని మనం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూసుండం. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ జీవోలు తీసుకొచ్చి 2430 ఇందాకే మా నాయకులు చెప్పారు, ఉమాగారు 2430 జీవో ఎందుకు తీసుకొచ్చారండి? దేనికి భయపడి తీసుకొచ్చారు? ఏ ధైర్యం లేక మీరు ఈ జీవోలు తీసుకొస్తా ఉన్నారు? కాబట్టి ఎవరు ఎవరి ముందు నిలబడాలో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ముందు మీ ముఖ్యమంత్రి గారికి ధైర్యంగా వచ్చి ప్రజల ముందు నిలబడమని చెప్పండి. రాష్ట్రంలో ఈరోజున ఎన్ని కష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నా ఏ రోజన్నా మీ ముఖ్యమంత్రి వచ్చి ప్రజల ముందు నిలబడ్డాడా? వరదలు వచ్చి పంట పొలాలు మునిగిపోతే రైతుల ముందు వచ్చి నిలబడ్డాడా ముఖ్యమంత్రి? కార్మికుల ముందుకు వచ్చి నిలబడ్డాడా? ఉద్యోగస్తుల ముందుకు వచ్చి నిలబడ్డాడా? ఎవరి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి? దేనికి పారిపోతా ఉన్నాడు? అంతేకాకుండా గతంలోనేమో పెద్ద ఎత్తున ఓదార్పు యాత్రలు, ఫోటోలకి వీడియోలకి పోజులు, ఇవాళ ఏమైపోయింది ఓదార్పు? ఈ రోజున అన్ని కుటుంబాలు కుటుంబ పెద్దలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నీకు ఓదార్పు గుర్తుకు రావట్లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే నీ ఓదార్పు అంతా కూడా ఓట్ల కోసమా, రాజకీయం కోసమా నీ ఓదార్పు? నువ్వు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కాగానే ఓదార్పును మర్చిపోతావా? ఈ రోజున ఒక రాష్ట్రానికి పెద్దగా కష్టంలో ఉన్నటువంటి కుటుంబాలని ఓదార్చాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటే ఓదార్పు మర్చిపోయి ఇంట్లో కూర్చుని వీడియో గేమ్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తావా? మీరు మాకు నీతులు చెప్తారా? కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు, కన్నబాబు గారు, మీరు ఇద్దరు కూడా వెళ్ళి మీ ముఖ్యమంత్రికి చెప్పండి, ప్రజల ముందుకు వచ్చి నిలబడమని చెప్పండి, మీడియా ముందుకు వచ్చి నిలబడమని చెప్పండి, కష్టంలో ఉన్నటువంటి కుటుంబాలని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని ఆదుకోమని చెప్పండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోవాలని చెప్పి ఈ ఇద్దరు మంత్రులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. అబ్బా అబ్బా అబ్బా.